నిజంపేట మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అందే ప్రతాప్ రెడ్డి వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజాంపేట రైతు వేదికకు 12 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణానికి నిజాంపేట మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అందే ప్రతాప్ రెడ్డి మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదికకు 12 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వటం జరిగింది అని తెలిపారు. మండల రైతుల తరపున జిల్లా కలెక్టర్ తరపున వారికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, మండల వ్యవసాయ అధికారి సతీష్, మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంఆర్ఓ జయరాములు, ఎంపీడీఓ సూపరింటెండెంట్ మహమ్మద్ కరీముల్లా, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, మెదక్ జిల్లా నూర్బాషా అధ్యక్షులు అబ్దుష్ బాషా, సొసైటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, ఆత్మ కమిటీ సభ్యులు చల్మేటి నాగరాజు, రామచంద్రం, గురుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాలాజీ అమైన్స్ ఇండస్ట్రీస్ వారు వారి యొక్క సహృదయంతో మన మండలంలోని నిజాపేట మండలం నిర్మిస్తున్న రైతు వేదికకు వారి వంతున 12 లక్షల రూపాయలు ఈరోజు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆ రైతు వేదిక నిర్మాణానికి మన నిజాంపేట హెడ్ క్వార్టర్లో వారికి రైతు పక్షాన మరి పేద రైతుల యొక్క అభివృద్ధికై పాటుపడిన మన ప్రతాప్ రెడ్డి గారికి, యావత్తు నిజాంపేట మండల రైతులు మరి మా వ్యవసాయ శాఖ మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరి వారికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వాళ్ళను అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్ననే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన 3 విద్యార్థులు నిజాంపేట మండలం నుంచి బైపీసీలో ఉత్తీర్ణులు అయినరు. వాళ్ళకి మంచి ర్యాంక్స్ వస్తాయని అనుకున్నాం. కాకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందనే విధంగా మొన్న వచ్చి సార్ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ గురించి టైం కేటాయించి నిజాంపేట గ్రామంలోకి వచ్చి వాళ్ళని విద్యార్థులను కూడా పిలిపించుకొని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ ఉన్నత విద్య గురించి ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళని పర్సనల్గా డిస్కస్ చేయడం జరిగింది.